చంద్రబాబు నాయుడు ఏమంటాడు, మీకు నీళ్లు రానియా, నీళ్లు రానియా అని లెటర్ రాస్తా, మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా, కాసుకోండి అంటున్నాడు. దెబ్బలు పడదామా? దెబ్బ కొట్టి చూపెడదామా? దెబ్బ అంటే చేయితో కొట్టదు సుమా, ఓటుతో కొట్టాలి. ఏ పార్టీ అయితే చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోసుకొచ్చి మన నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి చెప్పాలి ఓటుతో బుద్ధి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ ఇదేం బుద్ధి అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళకి చేతగాలే, ఉన్న తెలంగాణ ఊడగొట్టి ఆంధ్రలో కలిపినోడే కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నా స్టోరీ కాదు. మీరు ఆలోచన చేయండి, పెద్దవాళ్ళని అడగండి. 69లో మా తెలంగాణ మాకు కావాలంటే వందలాది మందిని పిట్టల్లాగా గాల్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. 2004లో మన తన పొత్తుగట్టి రాజ్యానికి వచ్చి 14 ఏళ్ళు ఇయ్యకుండా ఏడిపించిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కూడా వాళ్ళకి రేషం లేదు. మీరు చూసినారు, కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నేను ఒక రూపాయి గుడియా తెలంగాణ ఏం చేస్తారో చేసుకోనంటే నోరు కూడా తెరవలే, ఒక్కడు కూడా రాజీనామా చేయలే, ఒక్కడు కూడా పోరాటం చేయలే, పదవులు వదిలిపెట్టలే. ఆ విధంగా జరిగింది, మీ కళ్ళ ముందే జరిగింది, నిన్నగాక మొన్ననే జరిగింది. వీటన్నిటి దృష్ట్యా నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, చాలా కష్టపడి డిసిప్లిన్గా పనిచేసి సంపద పెంచినాం, పెంచిన సంపదను పేదలకు పంచినాం, రైతులకు పంచినాం, ఇంకింత మరింత సంపద పెరగాలి. రాబోయే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు ఉదయం నుంచి నేను దాదాపు ఇది 5వ సభ, ఈ సభ తర్వాత 6వ సభ ఉంది. ఇప్పటికే 300,000 మంది నా సభలకు వచ్చారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక ప్రభంజనం లాగా, ఒక వేవ్ లాగా ఇలా తిరుమలగిరిలో మీరు ఎట్లా వచ్చారో, ఇంతకన్నా కుడిచే సభలే అంతా కూడా జరిగినాయి, చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ప్రజలు ఊరికే రారు, ఇష్టం లేకపోతే రారు. కిషోర్ మీద ప్రేమతోనే ఆశీర్వదించాలని మీరు వచ్చినారు. కిషోర్ విజయం గ్యారంటీ గెలుస్తాడనేది సభ చూసిన తర్వాత నాకు అర్థమైందని మనవి చేస్తూ ఉన్నా. గెలిపించుకుంటే వచ్చే గవర్నమెంట్లో గ్యారంటీగా 1,000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు చేసుకుందాం, నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా. వికలాంగులకు ఇచ్చేది 1,500ది 3,016 రూపాయలు ఇచ్చుకుందాం. నిరుద్యోగ యువకులకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చుకుందాం, అది లక్షలాది మందికి వచ్చే అవకాశం ఉంటుంది. రైతు బంధు పథకాన్ని ఎకరానికి 8,000 ఉంది, దాని పంటకు 5,000 చొప్పున ఎకరానికి 10,000 చేసుకుందామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎస్ఆర్ఎస్పి నీళ్లు తెచ్చి మీ ప్రాంతానికి తుంగతుర్తికి 2 పంటలకు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా, బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ అనేకమైనటువంటి చెరువులు బాగు చేసినారు, సుమారు 400-500 చెరువులు బాగు చేసినారు. కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, కొత్త మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చినాడు కిషోర్, మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా జరగాలి. తిరుమలగిరి అభివృద్ధి కావాలి, కొత్త ఎన్ని కావాలి. కొత్తగా 48 గ్రామ పంచాయతీలు ఏర్పాటు జరిగినాయి, దానిలో 24 లంబాడా సోదరుల గురించి ఎస్టీ గ్రామ పంచాయతీలు వచ్చినాయి. మీకు ఒక్కటే మాటనే మనవి చేస్తూ ఉన్నా, రైతాంగం బతకాలి. నేను కూడా రైతునే, నేను కాపోనే, నాకు కూడా వ్యవసాయం ఉంది. మనం చల్లగా బతకాలంటే 2 మార్గాలు కావాలి, అది చేస్తా, గ్యారంటీగా చేస్తా మీ బిడ్డగా. ఒకటి, రుద్రమదేవి చెరువు అని ఒకటి ఉంది ఇక్కడ, దాన్ని 3.5 TMCల రిజర్వాయర్ కింద మార్చే బాధ్యత నాది, నీళ్ళు సంపూర్ణంగా రావాలి. ఇంకొక రిజర్వాయర్ కూడా ఉంది, ఏ ఊరది, వెంపటి పెద్ద చెరువు కూడా, ఆ రిజర్వాయర్ కూడా పెద్దగా చేస్తాం, 0.5 TMC రిజర్వాయర్ చేస్తాం. ఇవి చేసుకుంటే కాలువ వచ్చినప్పుడు వస్తుంటుంది, ఆ రిజర్వాయర్ల ద్వారా ఇది మీకు కానీ కిందికి సూర్యాపేటకు కానీ బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి. అవి చేయించే బాధ్యత నాది, నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఎన్నికల తర్వాత సత్వరమి దాన్ని పూర్తి చేయిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. దాంతోపాటు నీళ్లు వస్తాయి, ఫ్రీ కరెంటు వస్తుంది, రైతు బంది పెట్టుబడి వస్తుంది, దాంతోపాటు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. పంటలు పండుతాయి కానీ గిట్టుబాటు ధరలు రావాలి. రావాలంటే ఖచ్చితంగా ఐకేపీ ద్వారా ఆహార శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసి ఐకేపీ మహిళలు యాక్టివ్గా పనిచేసేటట్టు చేసి ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళ ద్వారానే కల్తీ లేని సరుకులు మన రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందేటట్టు చేసి గిట్టుబాటు ధర కూడా రైతులకు లభింపజేసే కార్యక్రమం నా దగ్గర ఉంది, దాన్ని కూడా అమలు చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నా. ఏ తర్వాత నేను మీతో కిషోరు అన్నీ కావాలి అని అడుగుతున్నాడు. తుంగతుర్తిలో
హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావాలని అడిగిండు. ఉద్యమకారుడు కాబట్టి, జైలులో ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా తిరుమలగిరికి వంద పడకల హాస్పిటల్ కూడా మంజూరు చేపిస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అది కూడా మీకు సంతోషంగా చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నా. అన్ని రకాల కార్యక్రమాలు గతంలో ఏం జరిగిందో ఇప్పుడేం జరుగుతుందో మీ ముందుంది. మేము కడుపు కట్టి నోరు కట్టి అవినీతికి దూరంగా ఉండి బ్రహ్మాండంగా సంపద పెంచి ప్రజలకు పంచుతూ ఉన్నాం, పేదలకు పంచుతూ ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ మెజార్టీతోని కిషోర్ గెలవాలి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, అందరం బాగుండాలని కోరుకుంటూ ఇంకో సమావేశం వెళ్ళి మళ్ళీ నేను గమ్యం